హాయ్ ఫ్రెండ్స్, వంకాయలు కోస్తున్నాను చూడండి. ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఇలాగ పురుగు పట్టింది, దీనికి స్ప్రే చేస్తున్నారు. అంటే మెడిసిన్ అయితే ఏం కాదు, కోడిగుడ్డు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, అల్లం పేస్ట్గా ఆడాను, స్ప్రే చేస్తున్నారు. అందుకని కోసేస్తున్నాను ఒకసారి. నేను ఎక్కువ కూర కూడా రెండు మూడు రోజులు వాసన వస్తాయి. మజ్జిగ ఈ కోడిగుడ్డు వంకాయలు నా దగ్గర మూడు వెరైటీలు ఉన్నాయి. ఇది కోడిగుడ్డు వంకాయలు, ఇది ఇంకో రకం వంకాయ, కొంచెం నల్లగా కొంచెం ఎక్కువ బ్లాక్గా ఉన్నాయి. వేరే వంకాయ అయితే ఇవి ఎర్రబెండ విత్తనాలు ఉంచేసాను. ఎందుకంటే చాలా కాస్ట్ ఇవి, 50 రూపాయలకి ఎంత ప్యాకెట్ ఇచ్చాడు, 10 గింజలు కూడా లేవు. అందుకని విత్తనాలు ఉంచేసాను, ఇంకా కొయ్యను. ఇవి పొట్లకాయలకు వస్తున్నాను చూడండి. వద్దంటే బోల్డ్ పొట్లకాయలు వచ్చేస్తున్నాయి. పొట్లకాయ అయితే మేము అసలు పెద్ద తినము. మా చెల్లి ఇచ్చేది, అప్పుడు తినడానికి అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా కొంచెం అలవాటు అయింది. మేము మొక్కలు పెట్టుకున్నాక ఎక్కువగా వండుతున్నాను. ఎప్పుడు పెట్టినా వేయలేసుకుని వండుకున్నా, పాలు పోసి వండినా, ఎలా వండినా పొట్లకాయ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే తినాలంటే మరి చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడైతే చాలా ఇష్టంగా ఉంది. కోస్తాను, మాకు సరిపోతాయి, లేదా వేరే వాళ్ళకి కూడా ఇస్తాను. కోసి అన్నీ ఒకేసారి ఎందుకు వస్తానంటే ఎవరికైనా ఇద్దామనేసి కోస్తున్నాను. చుట్టుపక్కల ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళని, మా తోడుకోడలు కాలకిస్తాను. అన్నీ ఒకేసారి అయినాయి కదా, ఆ తర్వాత కోస్తాను రెండు రోజులకి. ఇవి లేతగానే ఉన్నాయి, కొంచెం అవుతాయి కానీ ఎండకి అలా చిన్నగానే అవుతున్నాయి. అంటే కొంచెం కోసేసాను కదా, చాలాసార్లు కోసిపోయాను. కొంచెం అలా ఒక లాస్ట్కి వచ్చేటప్పుడు చిన్న చిన్నగానే అవుతాయి. మిర్చి, పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయి. అంటే మొన్న చీడ పట్టేసింది కదా, కొంచెం పెయిన్ పట్టింది అనేసి బూడి జిమ్మింది కదా, కొంచెం పర్లే కవర్ అవుతుంది. ఇవాళ కొంచెం స్ప్రే చేస్తారు కాబట్టి పుల్లటి మజ్జిగ వెళ్ళిపోయేది ఉన్నాయి కూడా, చెప్పిపోతాయి పురుగులు. గోంగూర, ఉప్పు గోంగూర వండుకోవచ్చు, వేసుకోవచ్చు. గోంగూర అంటే పెద్ద పెద్ద ఆకు కోసేసాను, వీడియో తెస్తున్నాననేసి వెళ్ళి పెట్టాను, ఇప్పుడే కోసాము. అండ్ అలా బౌర బంది కానీ తెల్లగా చెప్పండి. చిక్కుడుకాయలు కోసేస్తాను. ఎవరైనా సేమ్ కొంచెం మజ్జిగ అది కొట్టిన తప్ప రెండు మూడు రోజులు కోసుకోకూడదు, ఎందుకంటే అట్లా పడుతుంది, ఎల్లుల్లిపాయ అది స్మెల్ వస్తుంది. మనకైనా కూరలు కావాలి కదండి, ఎక్కువ ఎక్కువ పెట్టుకోము కాబట్టి, మీది మిద్ది మీద అయ్యే కాబట్టి కొంచెం కొంచెం అయినా సరే కూర అవుతాయి. రెండు రోజులు ఒకసారి అయితే కూర అవుతుంది. ఏం కొనుక్కోవసరా, ఏం కొంచెం కొంచెం కొనుక్కోవాలి తప్ప. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు ఆ మూడే కొంటాను నేనైతే ఎక్కువ, ఇంకేం కొను. అన్నీ మా మిద్దిపైన కాస్తాయి. చిక్కుడు పిక్కలు ఒకే చోట పెట్టను, ఏదో బకెట్లో మధ్య మధ్యలో పెట్టేస్తే కాయే కాస్తాయి. ఇవి ఎలా పడితే నలుపు వచ్చేస్తుంది, పెయిన్ పడుతుంటేనే. అవి బాగు అందుకనే తీసి పడేస్తాను. ఇవి చూడండి పెయిన్ ఎలా పట్టింది. నేను ఒకరోజు చూడలేదు, వేరే పని నుండి బయటకు వెళ్ళిన చూడలేదు, చూడండి ఎలా పెట్టేసింది పెయిన్. దీనికోసం అప్పుడు స్ప్రే చేయటం, ఇవి వండుకున్నా కూడా బాగు అసలు. ఇవి దొండకాయలు, పెద్ద పెద్ద కాయలు అవుతాయి. ఇక బాబా అయితే కొంచెం పండుపోతుంది ఎక్కువనే చిన్న చిన్నగా కోసేస్తున్నాను. చాలా ఉన్నాయి దొండకాయలు అయితే. చూసారా ఎన్ని వచ్చినాయి హార్వెస్ట్, ఇదంతా మా హార్వెస్ట్. ఇవన్నీ తగ్గ మా విద్య తోటలో. మీరు కూడా ఇలాగే మొక్కలు అవి పెంచుకోండి,
బాగా కాస్తాయి. కొంచెం ఓపు ఉంటే సరిపోతుంది. మనకన్ని కాయలు పళ్ళు పువ్వులు అయ్యే ఇస్తాయి మొక్కలు. పువ్వు తీసి మొక్కలు పెట్టుకుంటే మనం కొనుక్కోవసరం లేదు. మంచి ఫుడ్ తినొచ్చు, ఫస్ట్ మంచి కూరగాయలు తినచ్చు, పళ్ళు తినచ్చు. మందులేని పంట ఈ వంకాయలు. మూడు రకాల వంకాయలు చూడండి. ఇది కలర్ వేరు, ఇది కలర్ వేరు, అదైతే వైట్. అరటికాయలు అయితే మా చిన్నమ్మ వాళ్ళు పంపారు. మేము అరటి మొక్క అయితే వేయం, మాకు ఆనమా లేదని. దొండపోదు అయితే మా అయ్యంగి పంపారు. పాదు బోల్డ్ కాయలు కాసేస్తుంది, పిచ్చకాయలు అన్నీ పెడితే నదరని పెట్టట్లేదు. కొన్ని పెట్టాను, గోంగూర వేయి ఇత్తనాలు వేసినాయి పొట్టల పాదుని. గోంగూర అయితే దోసకాయ పాదులు అయిపోయినాయి, చిన్న చిన్న బుడతలే కాసిన ఇంక అయిపోయినాయి లాస్ట్. చిక్కుడుకాయలు ఎన్నో లేవు, ఎన్నో లేకపోయినా మనం ఈ వంకాయలు వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఉన్నాయి, కోసేసాను ఇంకా కొంచెం ఉన్నాయి. బెండకాయలు చిన్న చిన్న అయిపోయినాయి, అందుకే మళ్ళీ ఇత్తనాలు అవి పెడతాను. పొట్లకాయలు అయితే ఇంకా అట్లా ఇష్టం వచ్చినట్లు వచ్చేసినాయి. పిల్లలైతే అస్తమానం ఏనమ్మంటున్నారు. అప్పుడప్పుడు వండుతున్నాను మా ఫ్రెండ్స్కి, మా మేనగోళ్ళ, మా చుట్టాల నరకలు, మా తోడుగోడల వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఇవి బెండ మొక్కలు అవి కొంచెం అయిపోవచ్చినాయి అన్నాను కదా, ఇక ముదిరిపోతున్నాయి చిన్నకాయలు అని. అందుకని మళ్ళీ బెండెత్తనాలు అవి తీసుకున్నాను. మళ్ళీ పెట్టాలి అంటే ఒకేసారి పెట్టను, మూడు నెలలకు ఒకసారి, రెండు నెలలకు ఒకసారి, రెండు నెలలకు ఒకసారి పెడతాను. ఓ నెల మొక్క ఎదుగుతుంది, వచ్చే నెలలు రెండు నెలలు కాస్తుంది బాగా. ఇక బీరపాదులు, బీరపాదులు ఎందుకు ఈ సంవత్సరం అయితే మనసు సరిగా కాయలేదు, మళ్ళీ పెడతాను. ఇది గోరుచిక్కుడు మొక్కలు అయితే పెట్టలేదు అసలు, నేను ఇప్పుడే పెడతాను. ఎందుకంటే నేను సంక్రాంతి నెలలు ఎక్కువ కాస్తాయి, ఇప్పుడు పెడితే అప్పుడు కాస్తాయి. బెండెత్తనాలు అయ్యని పెడతాను. రెండు ఒకటి అయిన తర్వాత ఒకటి పెట్టుకుంటూ ఉంటాను. ఇవి గోంగూర ఇత్తనాలు, గోంగూర ఇత్తనాలు ఇవి పెడతాను.